అరే ఏందిరా యాదగిరి ఇందా కట్టించి మామూలు ఇవ్వమంటే ఊరుకున్నావు? ఇందన్న గుస్సా చేస్తుండో, వస్తుండ కదా. మాణిక్యవీణ ముపలాలయంతి మదాల మాణిక్యవీణ ముపలాలయంతి చెప్పండి పిచ్చోడు కదా ఎదురైతే నొప్పట్లా లేదు. ఇప్పుడు ఎవరిని పిచ్చివాడంటారో తెలుసా? నన్నే. నీ ఆరోగ్యం బాగైంది, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చని నిన్ను నేనుగా పంపించాను. మళ్ళీ అదే చేసొస్తే ఎలా? ఉమాదేవి 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 ఏ మళ్ళీ ఒంటికాల మీద నించుంటున్నావట? ఏ పై పైకి చేయి చూపించుకో, కిందికి చూడు. ఇది నిజం. నువ్వు ఒక మనిషివి, సాధారణ మనిషివి. అదే నిజం, అదే ఫ్యాక్ట్. అర్థం చేసుకో. పైకి ఎగరలేవు. ఇలా చూడు, దీన్ని వదిలేస్తే కింద పడుతుంది. ఇదే నువ్వు. అండర్స్టాండ్? గ్రేట్. పెద్ద విషయాలు చెప్తావు, కవిత్వంలా మాట్లాడతావు, కానీ జీవితానికి చాలదు. అవును, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎవరిని? రోసిని. రోసి అయిన అమ్మాయి పేరు? నాలుక ముద్దుబారిందా? లేదు. రోసిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? వద్దు. ఏ అది ఉమాదేవి కాదు. ఎవరి ఉమాదేవి? ఎక్కడుంది? లెటర్, లెటర్ రాసి రప్పించాలి. ఎవరో తెలియకుండా ఏమని లెటర్? వచ్చిన తర్వాత చేతికి వచ్చుగా. లెటర్ రాయాలి. ఓకే. ఆట పట్టిస్తున్నారా? అవును, ఆటే పట్టిస్తున్నాను. 100 పాటలు ఉమాదేవి గురించి నువ్వు కంఠస్థం చేసావు కదా, మరి ఎందుకు అక్షరాలు నేర్చుకోకూడదు? ఉమాదేవి లోపల ఉంది, అక్షరాలు బయట ఉన్నాయి. ఓకే, ఏం రాయాలి చెప్పు, కూర్చో. నడుస్తూ చెప్పొచ్చా? సరే చెప్పు. నా ప్రియ, ప్రేమతో నీగా 4 ముద్దు బారిందా డాక్టర్? ముద్దు బారింది. రోసిని ఎందుకు వద్దంటున్నావు?
తన మంచిదే కదా. అయితే అని తప్పు చేసే వృత్తి చాలా తప్పు. అయితే ఏమిటి? అవును, రోజు చేస్తే మాత్రం చేస్తే ఏంటి అంటున్నారు. నేను చేస్తే కారు దొంగిలించకూడదు, తప్పు తప్పు అని చెప్తారు. అవును తప్పే. నువ్వు మళ్ళీ కారు దొంగిలించావా? లేదు, డోర్స్ మాత్రం ఓపెన్ చేశాను. చిన్న నా కారుని కొండ మీద తీసుకెళ్లి పార్ట్ పార్ట్గా పీక్ అమ్మేసాడు. ఏ కొండ? అది చెప్పకూడదు చెప్పకూడదు. అయితే కొండ కొండ అనుకోగానే భలే చల్లేస్తుంది. అబ్బో భలే ఎత్తైన కొండ, చల్లని కొండ. ఇప్పుడు ఇచ్చారా ఇంజక్షన్? అదే ఇంజక్షన్? పెంటతాల్. పెంటతాల్ పెంటతాల్ కొండ మీదంతా పెంటతాలే, పెంటతాల్ వాసనే. ఇక్కడ ఒకే అసహ్యం, ఒకే అసహ్యం. రుక్సి అసహ్యం, అమ్మ అసహ్యం, మా నాన్న అసహ్యం. మా నాన్న కనుక మా అమ్మను కొట్టి హింసలు పెట్టకుండా వదిలిపెట్టిపోకుండా ఉండి ఉంటే పాపం పాపం మా అమ్మ ఈ వృత్తికి అసలు వచ్చి ఉండేదే కాదు. పాపం ఎంతో పవిత్రంగా ఉండేది, నేను శుభ్రంగా ఉండేవాడిని. ఇప్పుడు నువ్వు శుభ్రంగానే ఉన్నాగా? లేదు లేదు, శుభ్రంగా లేదు, శుభ్రంగా లేదు, అసహ్యంగా ఉన్నాను. ఈ మొహం, ఈ మొహం చూడండి, ఈ మొహం చూడండి. ఇది మా నాన్న నాకు ఇచ్చిపోయిన మొహం. తన మొహం నా కండుకు ఎచ్చిపోయాడు, నా మొహం మీద తన మొహం అంటించిపోయాడు. ఇది మా నాన్న మొహం, మా నాన్న మొహం. తీసేయాలి తీసేయాలి, మొహం పీకేయాలి. మా నాన్న ఇచ్చిన ఒళ్ళంతా తీసేయాలి. అందుకే ఉమాదేవిని చూడాలి. ఉమాదేవిని చూస్తే ఒళ్ళు పవిత్రం అవుతుంది, మనస్సు పవిత్రం అవుతుంది, బుద్ధి బుద్ధి పవిత్రం అవుతుంది. ఉమాదేవికి లెటర్ రాసి రప్పించాలి. లెటర్ చేరి ఉమాదేవి రాగానే సవ్యంగా పెళ్లి చేసుకుని సవ్యంగా కాపురం చేస్తే సవ్యంగా పిల్లలు కానీ అంత సవ్యంగా నేను ఈ చండాలలోంచి తప్పించుకుని నేను వెళ్ళిపోవాలి. చక్కని చోటు చూసుకొని కొండ మీద పెంటుదాల వాసన వచ్చి కొండ మీదకి వెళ్ళి శివలింగానికి పూజ చేసి ఉమాదేవి 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 ఉమాదేవి. షాక్ ఇచ్చారా? షాక్ ఏమి లేదు, ఇంజెక్షనే. డాక్టర్ గారు త్వరగా రమ్మన్నారా? ఉమాదేవి. ఏ రోసి, ఏంటి మా నాన్న చూసి వస్తున్నావా? పెళ్లి చేసుకుంటావా? పౌర్ణమి నాడు చేసుకో, ఎంత చక్కగా ఉంటుంది. అరే పోవయ్యా, నీ వల్లే అంత. పెళ్లి పౌర్ణమి అంటూ అతను బుర్రపాడు చేసావు, ఇక మీద అతనితో మాట్లాడక. ఏ నేను మాట్లాడపోతే ఎవరు మాట్లాడతారు ఇక్కడ? ఇక్కడ అందరూ ఏదో ఒకటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక్కడే మంచివాడిని. నిజము కట్టక చేదురా, దాని ఫలము తీపిరా. రోసి రోసి, వాడికి పెళ్ళి అవుతుంది, అమ్మవారు చెప్పింది. ఉమాదేవి అడిగాను, కాళికా భక్తుల్లో అడిగాను, చెప్పలే ఉమాదేవి అని చెప్పింది. గుణాకి పెళ్ళి అవుతుందని ఆ రోజు తొందరలో వస్తుంది, వస్తుంది, పౌర్ణమి వస్తుంది, బ్రహ్మాండంగా పెళ్లి జరుగుతుంది. ఉండు తాళి దాచాను. 33 కోట్ల దేవతలు ముట్టుకుని ఆశీర్వదించారు దీన్ని. వెళ్ళిపోయావా? పోవేపో, నీకు పెళ్లి జరగదు. నేను శాపం పెడుతున్నానే, నిత్తిని నిప్పులు పెట్టుకున్నానే ఉమాదేవి. బదులేం రాయను? ఏదైనా బదులు రాసిపడి. నేను మళ్ళీ గుణాన్ని బయటికి పంపేటప్పుడు నువ్వే అతను చూసుకోవాలి. తర్వాత గుణాన్ని వాడు బాబా ఇబ్బంది పెడితే నేనేం చేయలేను. నేను వాడు బాబాయ్ని చూడలేదు, కానీ గుణా మాటలు బట్టి అతను తప్పుడు మనిషి అని నాకు అనిపిస్తుంది.